మిల్లర్ల దోపిడీతో నిండా మునుగుతున్నారు రైతన్నలు. అమాత్య చెప్పినా కూడా మిల్లర్ల తీరు మారట్లేదు. మంత్రులు చెప్పినప్పటికీ కూడా ఇక తరుగు పేరుతో అన్నదాతలను దోపిడీ చేస్తా ఉన్నారు మిల్లర్లు అనేటువంటిది వార్త చూస్తా ఉన్నాం. ముఖ్యంగా క్వింటాకు 5 నుంచి 10 కిలోల చొప్పున తరుగు తీస్తా ఉన్నారు మిల్లర్లు. అయితే గతంలో మాదిరి తరుగు తీయొద్దు అంటూ మంత్రి గంగుల కమలాకర్ చెప్పినప్పటికీ కూడా మంత్రి మాటలను సైతం పెడచెవన పెట్టి మిల్లర్లు కావాలనే తరుగు తీస్తున్నారు. తరుగు తీయకుంటే మాకు గిట్టుబాటు కాదంటూ మిల్లర్లు చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అల్టిమేట్గా రైతన్న లాస్ అవుతా ఉన్నాడు, రైతన్న మోసపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బోనస్ డబ్బులు ఇస్తే మాత్రం తరుగు తీయమంటూ మిల్లర్లు ఈ వెర్షన్ తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం మాత్రం మిల్లర్లకు బోనస్ ఇవ్వట్లేదు. సో కాలాయాపన చేస్తూ ఉంది. టైం లాగింగ్ అవ్వడం వల్ల వీరు తరుగు తీసేటువంటి సిచ్యువేషన్లో రైతన్న పేద రైతన్న నష్టపోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వారు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఇక బోనస్ ఇవ్వడం లేదంటూ సాకులతో కావాలనే రైతుల దగ్గర నుంచి మిల్లర్లు ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరి ఒకవైపేమో అకాల వర్షాలు, మరోవైపేమో కొనుగోలుకు సంబంధించినటువంటి జాప్యంలో తీవ్ర నష్టపోతున్నాడు తీవ్రంగా రైతన్న అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదేకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, ఇది నడుస్తా అంటే సాయం అడుగుతా బాగు. కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుందనేటువంటి విషయం తెలిసినప్పటికీ వాటికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం, ఆ తూకాలు వేగవంతం చేయకపోవడం, గన్ని సంచుల సమస్య ఎప్పటికీ వెంటాడడంతో రైతులైతే కొనుగోలు కేంద్రాల్లో నెల రోజుల తరబడి నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏ అధికారికి చెప్పినా కూడా పూర్తి స్థాయిలో స్పందన లేదు. తాము రోజుల తరబడి ఎండకాలం లోపల మండు టెండలో ఇక్కడ పడిగాపులు పడాల్సి వస్తుంది అనేటువంటి ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎవరికి చెప్పినా కూడా స్పందించడం లేదు. ఎక్కడ కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగానే ఉంది తప్ప ఒక్కరు కూడా స్పందించి మా ఇబ్బందిని గుర్తించినటువంటి వాళ్ళు లేరని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా రైతులు ఉన్నారు, అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటని వాళ్ళని అది తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ ఎట్లా సాగుతుంది కొనుగోలు, ఏ విధంగా సాగుతున్నాయి, వేగవంతంగా సాగుతున్నాయా? నలభై ఎనిమిది రోజులు అయితేనే ఇక్కడే ఉన్నాయి. ఇక లారీలు అసలు లేదు, బాధాని అసలు లేదు. ఎమ్మెల్యే వచ్చి ఒక కేజీ పెట్టు అన్నాడు బస్తాకు, 3 కిలోలు 40 దానిలు. మీరు ఎన్ని రోజులు అవుతుందండి ఇక్కడ పోసి దాన్ని? నా కొద్దిగా ఇంకా వచ్చిన 20 రోజులు అవుతుంది. మాది 20 రోజులు అయితేనే ఇక అదే ఎండాల అని ఎక్కువ దగ్గరికి నెచ్చినాం. వాటి పూసుడు దగ్గర నెట్టుడు పరదలకప్పుడు 5-6 రోజులు అవుతాయి. ఇప్పుడు కొనుగోలు కేంద్రంలో ఉంటారు కదా, మా మిగతా పనులు ఏమైనా చేసుకుంటున్నారా? మిగతా పనులు అంటే ఇక మిగతా పనులు మా పనులు మేము చేసుకుంటాను కదా. ఇక్కడ ఇక గీడికి వచ్చి ఇక ఇవి చేసుడు, అవి చేసుడు, ఇది చేసుడు. ఇక మిగతా పనులు మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ ఆడే మా కాడి పోయి మళ్ళీ ఆ పనులు చేసుకోండి. ఇవి నడుతున్నాయి గిట్ని కేంద్రం. అమ్మా చెప్పండి, పరిస్థితి ఏంది కొనుగోలు కేంద్రాల్లో? ప్రతిసారి ఇదే సమస్య ఉంటుంది. అధికారులు ఉంటాను సార్, ఎవరు వచ్చినా ఎవరు వాళ్ళు చెవిన పేరు వరకుంటా వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తాను, మా పని మాకే అవుతుంది. పొద్దున్న వాణిజ్య వరకు అయితే ఎక్కడో వచ్చి అంత పనులు ఆగమైంది. ఇక వానకాలం దగ్గరకు వస్తుంది, ఇంకా ఎక్కువ పెట్టి ఎట్లయినా తీసుకుంటారు అన్నట్టుగా వాళ్ళు లేదు చేస్తాను సార్. ఎంత లేదు చేస్తాను, ఇప్పుడు ఏమైనా కడుపు అంట మాకు తరుగు 3 కిలోల 60 ఇస్తున్నారు సంచికి. కింటానికి 6 కిలోలు అంటే 7 కిలోలు కింటానికి, సుమారు 10 కిలోలు బాగా అవుతున్నాయి. అది పరిస్థితి, కింటాలకు 10 కిలోల పైగా కోత విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ధాన్యం పోసి? 20-25 రోజులు సార్ ధాన్యం. ఇది మన ఆరు రమేష్ ఇక్కడికి రాకముందు మేము కోసినాక కూడా ఇక్కడికి వచ్చినాక కూడా ఆరు రమేష్ని అడిగినాము. అడిగితే 41 కింటాన్ పెట్టుకోండి అని అన్నాడు. అన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు తీసుకుంటలేరు, అక్కడ వాళ్ళు అధికారులు రైతు మిల్లులో కూడా ఎవరు తీసుకుంటలేరు అట్లా ఇట్లా అని చెప్పేసి వీళ్ళు ఇట్లా అడుగుతుంటే వీళ్ళు అన్నారు కదా 43.5 పెడతాం, 42 పెడతాం అని అన్నారు. ఇప్పుడేమో 43.5 పెడతారు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మాకు ఎట్లా అంటే వీళ్ళు ఒక్కొక్కసారి బస్తాలు ఇస్తలేరు, ఒక్కొక్కసారి అడిగితే వేరే వాళ్ళకి ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తలేరు. మాకు వడ్లు అట్లే ఉంటాయి, వాళ్ళేమో తీసుకుంటలేరు. అంటే ఇదేం దాన్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు? అదే సార్, మాకు ఇప్పుడు రా, రేపు రా, మాపురా, ఎల్లుండ్రా ఇట్లా రోజులు గడుపుతారు.
వానకు తడుస్తాను. మొన్న 2 రోజులు వాన కొట్టింది, అది ఇబ్బంది. ఇది పరిస్థితి అంటే మొత్తానికి ఒక ఎమ్మెల్యే చెప్పినా కూడా కిలో ఒక బ్యాగ్ కిలో చొప్పున కట్ చేయాలని చెప్పినా కూడా 3 కిలోన్నర ఒక బ్యాగ్ తీస్తున్నారు. అంటే 3.5 అంటే సుమారు 10 కిలోలకు పైగా ఒక క్వింటాల్ కోత విధించే రైతులకు న్యాయం జరగాలి. అన్ని రైతులు నష్టపోతాను, రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులు సంతోషంగా ఉండగలుగుతారు. అధికారులు ఎవరైనా అత్తాలి ఇక్కడికి మీ బాధలు పట్టించుకుంటారా? ఎవరు అత్తలేరు, అధికారులు పట్టించుకుంటలేరు, మాకు పట్టించుకుంటలేరు, మాకు తీరని నష్టం జరుగుతుంది. చెప్పండి, మీరు 2 రోజులు పోతుందండి ఇక్కడ పోసి? 15 రోజులు అవుతాను. 15 రోజులు బడే ఇబ్బందులు పడతాం. ఇక్కడ ఉంటే ఎవరు తట్టించుకునే మానవులు లేరు. పోయినసారి కంటే ఈసారి వడ్లు కూడా తక్కువనే పండినాయి కదా? మా పెట్టుడేళ్ళు ఎక్కువ బయటకింది. మొట్టమొదలు దొడ్డు పెట్టద్దు, సన్నయ్య పెట్ట పెట్టినే పెట్టద్దండి, పెట్టద్దండి. మళ్ళా ఏం కోరుతారు ప్రభుత్వాన్ని? ఏం కోరుతారు? దాతలు ఇవ్వలేదు. మామూలుగా పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. మేము ఇప్పుడు 20 రోజులు వరి కోసుకున్నాం, అక్కడ పోతున్నాం. బాగా నచ్చినాడు పర్దల కిరాయే 1,000-2,000 అవుతాయి సంవత్సరానికి. ఇదే కడవ నిరుడు ఇప్పుడు ఇదే నడుతుంది. మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం. ఎవరు మనలో పట్టించుకునే వాళ్ళు లేరు. మేము కోసి 25 రోజులు నెలకు దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఆ సంచులు ఏమంటే చూస్తాయి, తిరిగంగా తిరిగంగా 1 నిచ్చెళ్ళు. మాకు అన్యాయం జరుగుతుంది సారు. చెప్పండి, మీరు 2 రోజులు అవుతుంది పోసి ఇక్కడ? ధాన్యం పోసి 2 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. అన్యాయంగా మమ్మల్ని గోసపుచ్చుకుంటాళ్ళు, అవి ఇత్తలేరు. అది సంగతి నాకు అంతే. రైట్, ఇది పరిస్థితి. ఆ కొనుగోలు వేగవంతం చేయకపోవడం, గన్ని బ్యాగులు రాకపోవడం, వచ్చిన గన్ని బ్యాగులు తూకాలు సరిగా వేయకపోవడంతో పాటుగా తూకాలు వేసేటువంటి సమయంలో తరుగు పేరుతోటి ఎక్కువగా కోత విధించడం, 10 కిలోలకు పైగా కోత విధించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం. ఇంతగా నష్టపోతున్నా కూడా ఒక్క అధికారి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదు. ప్రభుత్వం ఆ మిల్లర్లతో మాట్లాడి తమకు కోత విధించేటువంటి తరుగు కోత విధింపును తగ్గించాలని కోరుతున్నా కూడా ఒక్క అధికారి వచ్చి ఆ మిల్లర్లతో మాట్లాడి మాకు న్యాయం చేసినటువంటి పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉండేటువంటి రైతుల యొక్క ఇబ్బందులు గుర్తించాలని కోరుతున్నటువంటి ఓకే రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఇది సిచ్యువేషన్ వరంగల్లో ఏ రకంగా కనిపిస్తూ ఉంది రైతులకు సంబంధించినటువంటి హరిగోస? ఎంత దారుణంగా పరిస్థితి అంటే దాదాపు పక్షం రోజులుగా 10 నుంచి 15 రోజులకు పైగా వారంతా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపేమో అకాల వర్షాలు, మరోవైపేమో కొనుగోలకు సంబంధించినటువంటి జాప్యంతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక దిక్కుదోచని స్థితిలో ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే లాస్ అవుతూ వీరంతా కూడా రైతులు వారిని ఆశ్రయిస్తూ ఇవి పంటను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి తెలంగాణలో మాత్రం గిట్టుబాటు కనిపించట్లేదు ధాన్యానికి సంబంధించి. కింటాకు కేవలం 1500 రావడమే ఇప్పుడు పెద్ద గగనమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వడ్లను త్వరగా కొనుగోలు చేయాలంటూ రైతులైతే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకవైపు దేవుడు కరుణించిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం దయ చూపట్లేదు మాపైన అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.